నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కందుకూరు నియోజకవర్గం మోచర్ల దగ్గర జాతీయ రహదారి పనులు చేస్తున్న కార్మికుల మీదుగా లారీ దూసుకెళ్లింది. దీంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో కూలీని హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతను కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. రోజుకు 4 గంటలు మాత్రమే పని ఉంటుంది. వారి నుంచి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కందుకూరు నియోజకవర్గం మోచర్ల దగ్గర జాతీయ రహదారి పనులు చేస్తున్న కార్మికుల మీదుగా లారీ దూసుకెళ్లింది. దీంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో కూలీని హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతను కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. రోజుకు 4 గంటలు మాత్రమే పని ఉంటుంది. వారి నుంచి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.